హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. మన ఛానల్ కుమారి సబ్రిచ్లకు స్వాగతం. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే మన ఊర్లో చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకుంటుంది మీ కుమారి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నిజంగా ఒక అందమైన బ్యూటిఫుల్ గుడ్ మార్నింగ్ చూడాలి అంటే ఒక పల్లెలకే సొంతం అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తూ ఉందంటే మన రెండు కళ్ళు చాలవన్నమాట చూడ్డానికి. ఇలా చెట్లతో కూడిన వాతావరణం చాలామందికి ఇష్టం కదా, నాకైతే చాలా చాలా ఇష్టం అండి. చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇక్కడైతే మొత్తం వ్యూ అనేది ఇలా ఉంది. మీలో ఎంతమందికి పల్లెటూర్లు అలాగే ఇలాంటి వాతావరణం ఇష్టమో నాకు తప్పకుండా తెలియచేయగలరు. ఇదిగోనండి మొత్తం అయితే మన కొబ్బరి చెట్లు, అలాగే ఇటు సైడ్ చూస్తున్నారు కదా వేప చెట్టు, చల్లని గాలి చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడ్డానికి. అలాగే ఈరోజు నేను మార్నింగ్ అనేది అమ్మ వాళ్ళు అలాగే వదిన బిజీగా ఏం పనులు చేస్తారనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. రండి మనం విలేజ్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి పొద్దున్నే మనము పొద్దున్నే నేల తల్లికి చేసే పూజ అని గర్వంగా చెప్పుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి నేల తల్లికి పూజ చేస్తుంది అమ్మ. ఇలా వట్టి నేలపైన నీళ్లు చల్లి అమ్మవారికి ఇలా పూజ చేస్తున్నామంటే నేల తల్లి, పుడమి తల్లి ఎంతో సంతోషిస్తుంది. మామూలుగా అయితే ఇలా నేలపైన వేస్తేనే ముగ్గు కానీ మనం చేసిన దానికి అందం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనకు తప్పదు కాబట్టి మనము టైల్స్ అలాగే బండపైన వేసుకుంటూ ఉంటాము. అమ్మ మొదటిగా పొద్దునే లేచిన వెంటనే తన దినచర్య అని చెప్పచ్చు. ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరణ చేస్తుంది. అమ్మకు ఫస్ట్ నుంచి ఈ అలవాటు ఉందండి. అలాగే నేను కూడా అమ్మ దగ్గర నుంచి ఈ అలవాటు అనేది నేర్చుకున్నాను. ఇక్కడ చిన్ని ముగ్గు అయితే వేసేసింది. తర్వాత ఇక్కడ అమ్మ ముగ్గు వేస్తూ ఉంటే ఇదిగోనండి మా వదిన గారు ఇలా పాలు పిండుతూ ఉన్నారు. మార్నింగ్ ఇలా మన గేదె పాలు ఫ్రెష్గా పిండి తాగామంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ వచ్చేసి వదిన అయితే స్టార్ట్ చేశారు. అలా పొద్దుపొద్దునే మన పల్లెలో ఎవరి పనులు వాళ్ళు బిజీగా చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. నాకైతే భలే అనిపిస్తూ ఉంటుంది ఈ వాతావరణం కానీ ఇలా మార్నింగ్ ఇలా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి మన గేదె కొత్త గేదె అండి. నేను ఎప్పుడూ పాలు పిండే గేదె అయితే కాదు, కొత్తగా తెచ్చినారు. అలాగే ఈ గేదెకు మనమైతే ఇంకా కొత్త, ఎందుకంటే కొత్తగా చూస్తుంది. అస్సలు దూరం నుంచే వీడియో తీస్తుంటేనే చాలా భయంగా చూస్తూ ఉంది. మొత్తానికే మోసం వచ్చేలాగా వస్తుందేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే పండగ, ఇంటి నిండా చుట్టాలు ఉన్నాము, కాఫీ అంటే అందరికీ ఇష్టం. పొద్దుపొద్దున్నే ఇలా నా వీడియో రూపంలో గేదె ఎక్కడ తంతుందో ఏమో అని భయం అయితే చాలా వేసింది. మీరు చూస్తున్నట్లయితే దూరం నుంచే వీడియో తీస్తున్నా కూడా మన గేదెకు వీడియో తీయడం అలాగే ఫోటోలు తీయడం అస్సలు నచ్చలేదని చెప్పొచ్చు. ఒక్క రకంగా భయంకరంగా అయితే నా తిక్కు చూపు అయితే చూసింది. ఎంతైనా కొత్త వాళ్ళం కదండి, రెండు మూడు రోజులు ఉంటే ఓహో మన వాళ్ళే కదా అని మన గేదె గారికి కూడా ఫీలింగ్ అనేది వస్తుందేమో. తర్వాత మనం కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడైతే వదిన కూడా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు కానీ పిల్లలు కానీ చూస్తే కొంచెం భయంగా ఉంటుంది, బెదురుతుందంట, అందుకే మీరు కొంచెం పక్కకు వెళ్ళండి అంటుంది. మామూలుగా అయితే చాలా మంచి గేదె, ఏమి అనదు, ఎవరైనా పిండొచ్చు, పిల్లలు కూడా పిండొచ్చు, ఏమనదు అని చెప్తూ ఉంది. తర్వాత ఇదిగో చాలాసార్లు అయితే వెనక్కి ముందరికి వదిన అయితే చాలా కష్టపెట్టింది ఈరోజు గేదె. ఇంకా నాకే భయం వేసిందన్నమాట చాలా దూరం నుంచి తీస్తున్న వీడియో. ఈ పాటికి మీకే అర్థమై ఉంటుంది. అందులో చుట్టాల మందిరం ఎక్కువ ఉన్నందువలన అలా చేసింది. నెక్స్ట్ టైం మనం ట్రై చేద్దాం, వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనండి. ఇక్కడ చూస్తున్నారు కదా మన గేదెతో పిండిన పాలతో ఫ్రెష్గా ఇలా కాఫీ తాగుతూ ఉంటే ఇంకేం కావాలి, జన్మకు ధన్యమని చెప్పచ్చు.
రెడీ అయిందండి. కాఫీ అయితే రెడీ చేసాము, అందరికీ ఇస్తున్నాము. ఫ్రెష్గా కాఫీ రెడీ. అలాగే మన ఇంట్లో అందరం చాలామంది ఉన్నాం కదా, పండగ వాతావరణం. అలాగే చిన్నపిల్లలం పెద్దలం అందరం ఇలా మార్నింగ్ మార్నింగ్ కాఫీ తాగుతూ ఉంటే చాలా ఆనందంగా ఆ రోజు అనేది అయిపోయింది. తర్వాత కాఫీ తాగినాక మా టిఫిన్స్ అవి అయిపోయి కబుర్లు అన్నీ చెప్పుకున్న తర్వాత అస్సలు టైం అనేది తెలియలేదన్నమాట, అలా గడిచిపోయింది. ఇంకా మధ్యాహ్నం 2 గంటలు ఆ ప్రాంతంలో విపరీతమైన ఎండలున్నాయండి. అస్సలు నా జన్మలో నేనైతే ఎప్పుడు ఇంత ఎండ చూడలేదు. భయంకరంగా ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా కూడా ఒక రకంగా వేడి గాలి వస్తుంది. అలాగని ఇలా బయట కొద్దిసేపు కూర్చొని ఉన్నాము. చెట్లు నీడ అలాగే గాలి బాగుంటుంది కదా. కొద్దిగా మోడంగా ఉందండి, వర్షం వచ్చేటట్లు ఉంది. అందుకేనేమో అంత విపరీతమైన వేడి గాలి ఉండింది. తర్వాత మన కొబ్బరి చెట్లు అలాగే మేము టెంకాయ చెట్లు అని పిలుస్తామండి. ఇక్కడ వచ్చేసి ఒక 5 చెట్లు అయితే ఉన్నాయి, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక్కొక్క చెట్టుకు కొన్ని కాయలు అయితే తక్కువ ఉన్నాయి, ఒక చెట్టుకు మాత్రం చాలా బాగున్నాయి. ఎలాగూ ఎండ పెడుతూ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి అన్నను అడిగాము, ఆల్మోస్ట్ 10 కాయలు అయితే తెంచి ఉన్నారు. ముందుగానే పండగ వస్తుంది కదా, పండగ రోజు కూడా మన చెట్టుకు ఉన్న కొబ్బరికాయలే ఇంకా తెంచేసి ఇంకా పూజకు అందుకు వినియోగిస్తూ ఉంటారు. చూసారు కదండి, ఇవిగో ఇలా ఉన్నాయి కదా. ఇంకా కొన్నిట్లయితే మేము మధ్యలో అటు సైడ్ ఉంది కదా, ఆ చెట్టుకైతే కాయలు చాలా బాగున్నాయి. నీళ్లు మాత్రం కొంచెం తక్కువగానే వస్తాయండి. కొబ్బరి ఆల్మోస్ట్ కొబ్బరికాయలు అయ్యాయి అన్నమాట, నీళ్ళ కాయలు అయితే కాదు. కొన్ని అయితే తీసుకున్నాము, ఇదిగోనండి చూపిస్తా మీకు కూడా. మన చెట్లకున్న కొబ్బరి బొండాలు ఎలా ఉన్నాయో చూడండి, ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి. కానీ నీళ్లు మాత్రం కొంచెం టేస్టీగా బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ కొబ్బరి అంతా వచ్చేసింది. ఇలా తీసి ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నాము, ఉన్న వాళ్ళకే అన్నమాట, ఇంకా లేని పక్కన ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. ఎవరుంటే వాళ్ళకు తాగేసాము. మంచికి ఒక దాంట్లో షేరింగ్ అన్నమాట, చాలామంది ఉన్నాం కాబట్టి కొంచెం కొంచెం అయితే ఆ రోజు తాగేసామండి. ఇంకా ఈ కొబ్బరి బండాలు పగల కొట్టడానికి అలాగే నీళ్లు తీయడానికి కొంచెం కష్టమే, మనకు అలవాటు లేదు కాబట్టి కొద్దిగా ఇక్కడ నాన్న వాళ్ళు ఓపెన్ చేసి ఇచ్చారు. చూస్తున్నారు కదా నీళ్లు ఎంత బాగా ఉన్నాయో. లోపలైతే కొబ్బరి అయితే చాలా వచ్చేసింది, నీళ్లు 1 టీ గ్లాస్ కన్నా ఎక్కువే వచ్చాయి అన్నమాట. ఇవి కొంచెం కొంచెం తాగేసాము. తర్వాత సాయంత్రం అయిందండి. ఇంకా సాయంత్రానికి మేము ఈరోజు పూరి చేస్తున్నాము. పూరి కూడా చాలానే, 3 కేజీలు పిండి అయితే పడుతుంది. చాలా చేస్తాము కాబట్టి ఇంకా ఇలా బయట కూర్చొని వరండాలో 6 బయట చేస్తూ ఉన్నాము. అందరం కలిసి ఒక్కొక్కరము ఒక్కొక్క పని చేస్తే తొందరగా అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి మా అక్క పూరీలు ఇలా చేస్తూ ఉంది, ఇంకొక అక్క వచ్చేసి అక్కడ కాలుస్తూ ఉన్నారు. ఈరోజైతే నాకైతే పని లేదు అని చెప్పచ్చు. మామూలుగా అయితే ఈ డ్యూటీ నాకు వచ్చేది, ఇక మా అక్క వాళ్ళని మేము చేస్తాములే అంటే కొంచెం మనము ఇలా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. చాలా చేశారండి. ఒక పెద్ద ఏమంటారు మా సైడ్ అయితే ఒక పెద్ద గంప అంటాము, గంప నిండు చేశాము. ఇంకా అలాగే మన ఇంట్లో మటన్ అన్నమాట, ఇంకా 3 రోజులుగా మటన్ కూరనే చూస్తున్నారు కదా. కుక్కర్లో అయితే పెట్టేసి ఉన్నారు, మొత్తం మసాలా అంతా మటన్ కూర ఎమ్మి ఎమ్మి పూరీస్తో ఆ రోజైతే తినేసామండి. మేమైతే పూరీ విత్ మటన్ కర్రీ తిన్నామండి. మీరందరూ ఏం తిన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విలేజ్ వీడియో మీ అందరికీ నచ్చిందా? ఈ వాతావరణం నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత వీడియో చూడండి ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి విలేజ్
వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ కుమారి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.